అడగాలనుకుంటున్నారు అంతరిక్షం గురించి? ఓకే, అక్కడ మైక్ ఇవ్వరా? హలో, సంకల్ప్ గారు, గాజీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ వచ్చిన మూవీ కదా, ఇందులో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా తీసుకున్నారు? రియల్ ఇన్సిడెంట్స్ కాగానే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ని తీసుకుని దాని చుట్టూ కథను మోల్డ్ చేసినాము. హాయ్ ఎవరీవన్, ఒక క్వశ్చన్ సంకల్ప్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. జీరో గ్రావిటీని షూట్ చేయడానికి ఎటువంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారు? అదే, నేను ఫేస్ చేయలేదు, వీళ్ళు ఫేస్ చేశారు. మైక్ అక్కడిస్తాను, ఒక్క నిమిషం. వాళ్ళ పైనుంచి ఎలాడించింది మమ్మల్ని, తను జస్ట్ కూర్చున్నాడు. మాకు మధ్యలో ఎక్కువైపోయి సినిమా షూటింగ్ అయిపోయిందా, నేను ఒక రోజంతా ఎలాడిస్తాను ఎట్లాగని చెప్పాం. యాక్చువల్లీ రోప్తో చేసాం మొత్తం, అండ్ మెయిన్ బాడీ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి పైన స్పేస్లో యాక్ట్ చేసి మేము నలుగురం, అదితి, మీ, రాజా అండ్ సత్య. సో వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. జూజీ అని మా టెక్నీషియన్ ఉన్నాడు, మా యాక్షన్ కొరియోగ్రాఫర్ బల్గేరియా నుంచి, తను 3 వీక్స్ షూటింగ్ ముందే వచ్చి మా అందరిని ప్రెప్ చేసి ఒక చిన్న మోడల్ లోపల ప్రాక్టీస్, అంటే సంకల్ప్ చాలా క్లియర్ విజన్ ఉంది ఏ షాట్ కావాలి ఎలాంటిది కావాలని. సో అన్నీ మేము ప్రాక్టీస్ చేసి ఇట్ మేడ్ ఇట్ లిల్ ఈజీ, అండ్ సో దట్స్ హౌ వీ అచీవ్డ్ ఇట్. సంకల్ప్ సార్, సో ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మిషన్ గగన్యాన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిలే ఇన్ 2022, బట్ యూ హ్యావ్ సెండ్ ఇట్ వే బిఫోర్. అండ్ వాట్స్ యువర్ రీసెర్చ్ ఇన్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ దిస్ ఫిల్మ్? రీసెర్చ్ జరిగింది, బెంగళూరు ఇస్రో టీమ్కి వెళ్ళినా, అక్కడ మాట్లాడినా, చాలా మెటీరియల్ మనకు ఆన్లైన్ దొరికిపోతుంది, అంటే టెక్నికల్ మెటీరియల్ అంతా. సో ఆ టైప్లో చాలా జరిగింది, వెళ్ళడం, ట్రావెల్ చేయడం అదంతా. అది ప్యూర్ కోయిన్సిడెన్స్, వాళ్ళు లాంచ్ చేసేది మన సినిమా ముందు రావడం. దేశభక్తి అనేది కామన్గా కనిపిస్తుంది గాజీలో, ఇందులో కానీ అది ప్రతి మనిషిలో ఉంటుంది కదా, అది ప్రతి సినిమాలో కనిపిస్తుంది. అది బై డిఫాల్ట్ వచ్చేసింది అంతే, ఏం చేయలేను అది. ఈ సినిమా మీకు అందించిన ఎక్స్పీరియన్స్ ఏంటండి? గాజీకి చాలా స్ట్రగుల్ అయ్యాను అన్నారు, చాలా స్మూత్గా జరిగింది ఇది అన్నారు కదా. అంటే గాజీలో నన్ను ఎవరు నమ్మలేదు కదా, ఇక్కడ నమ్మినారు. యా, ఆబ్వియస్లీ గాజీ కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. బిగ్గెస్ట్ సపోర్ట్ మీ టీంలో ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఎవరికి ఎవరికి చెప్తారు? టెక్నీషియన్స్లో అందరూ, బాబా సార్, మా విఎఫ్ఎక్స్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మా రైటర్, మా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ వస్తారు. మా కాస్ట్యూమ్ డిజైనర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. కానీ సినిమా ముందుకెళ్ళింది ప్రొడ్యూసర్స్ వల్ల, యాక్టర్స్ వల్ల. వరుణ్ గారు, కథ చూపిస్తారు డైరెక్టర్ అని చెప్పారు కదా, మీకు ప్రీవిజువలైజ్ చేసి చూపించారా, ఎలా ఈ కథను మీకు నేరేట్ చేస్తారు? నాకు ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ 1 ఇయర్ ముందు సంకల్ప్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు నా కథ. నాకు ఐడియా, యాక్చువల్లీ బ్యాడ్ నరేటర్ ఎవడు అన్నారు కానీ బాగానే చెప్తాడు. నాకైతే అర్థమైంది వచ్చిరాని తెలంగాణలో ఏదేదో అట్టట్ట మాట్లాడి చెప్పాడు నాకు. బట్ తనకు చాలా క్లారిటీ ఉంది, చాలా మంచి విజన్ ఉంది తనకి. ఒక డిఫరెంట్ సినిమా చేయాలి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, తెలుగు ఆడియన్స్ ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయండి, మన లాంగ్వేజ్లో తీయాలని తను చాలా గట్టిగా సంకల్పించుకున్నాడు, చేశాడు. అండ్ యా, నాకైతే బాగానే ఇచ్చాడు. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, కొంచెం ఇంత సీజీ బేస్డ్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సీన్లు, ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంటుంది, ఒక 10 నిమిషాల వరకు ఒక్క మాట వినపడుతుంది మీకు, జస్ట్ ఇట్స్ జస్ట్ అన్ ఎంటైర్ యాక్షన్ సీక్వెన్స్. అలాంటిది నరేట్ చేయలేరు ఎవరు, కెన్ బి ఎనీ బిగ్ డైరెక్టర్, యూ కాంట్ నరేట్ సచ్ అన్ యాక్షన్ సీక్వెన్స్. సో అలాంటి వాటికి తను ప్రీవియస్ చేసుకుని, చాలా ప్రీ ప్రొడక్షన్ ఎక్కెట్టికి చేసుకుని, ప్లాన్ చేసుకుని వచ్చాడు. అండ్ దట్స్ వై ఇంత షార్ట్ టర్మ్లో చేయగలిగాం, దట్స్ అంత ఈజీగా చేయగలిగింది కేవలం తన ప్లానింగ్ అనేటి వల్ల. హలో ఎవ్రీవన్, సో మై క్వశ్చన్ ఈస్ ఫర్ అదితి. ఆఫ్టర్ ఆఫ్టర్ ఎ బ్రిలియంట్ డెబ్యూ త్రూ సమ్మోహనం ఇన్ తెలుగు, వై డిడ్ యూ చూస్ టు బి అన్ ఆస్ట్రోనాట్ టు ప్లే ఇన్ యువర్ సెకండ్ ఫిల్మ్? లైక్ యూ హావ్ డన్ సమ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రోల్స్, రైట్? హూ వుడెంట్ వాంట్ టు గో ఇన్ టు స్పేస్, ఇన్ టు ద స్కైస్? ఐ కాంట్ డూ దాట్ ఇన్ రియల్, సో ఐ కెన్ డూ ఇట్ యాజ్ అన్ యాక్టర్.
I mean, it's an opportunity of a lifetime to do a film like this. And you know, the thing is, I think as an actor, I always tell myself this, that the way that I look, or you know, my dancing or my singing are all added bonuses. My main primary job is to act. And only if I act well, and only if I reach out to you and I make you feel whatever I'm feeling, will you think I'm good, and will you think I'm beautiful, and will you think that I'm talented? If I can't do my most important work, which is to act, you will not think I'm beautiful also. You'll just think I'm boring. So I think, like, for me, it's really important to pick paths that, you know, when an audience can take you home with them and, you know, think about that film and about your character, I think that's what's really important for me. And primarily for me, it's really important to work with good people who make good cinema. I think cinema should last beyond your years. It should be a film which you can keep going back to. And if you're, it's lovely to look great, but I think there's much more to cinema than just looking good. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ అలాగే అంతరిక్షం టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అంతరిక్షంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి, సో ఆ విజువల్ వండర్లోకి మిమ్మల్ని అందరినీ చూపించడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అంతరిక్షం 21st డిసెంబర్ అనమాట. సో మరి తెలుగు చలనచిత్ర సీమని అలా అంతరిక్షం వైపుకి తీసుకువెళుతుంది అంతరిక్షం సినిమా. సో ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి బోలెడంత సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ.